Hi friends, లలితారెడ్డి సారీ స్టైల్స్కి వెల్కమ్. సో ఈరోజు నేను ఒక సిల్క్ ఆర్గంజా సారీ కట్టుకున్నానమ్మా. సో దీని ప్రైస్ వచ్చేసి 5800. బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ కుట్టించాను, మీకు చూపిస్తాను. సో సేమ్ ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని బ్లౌజ్ మెటీరియల్ సేమ్ ఇచ్చారు, కొంచెం ప్యాచ్ వర్క్ చేశారు, చిన్న వర్క్ చేశారనమాట. చూడండి, హైనెక్ పెట్టించాను. సో బ్యాక్ కూడా చూపిస్తాను, డిఫరెంట్గా కుట్టించాను. మళ్ళీ మోడల్ అడుగుతూ ఉంటారు కదా నన్ను. సో ఇది డార్క్ నావీ బ్లూ అమ్మా, ఇది బ్లాక్ కాదు, డార్క్ నావీ బ్లూ. ఈ సారీ కూడా నేను కొంతమందికి చెప్పాను, తీసుకోండి చాలా బాగుంటుందని. కానీ అప్పుడేంటి అంటే వాళ్ళకి చాలా మామూలుగా అనిపించినట్టుంది, కానీ కట్టుకుంటే చూడండి ఎంత గ్రేస్ఫుల్గా ఉంది కదా. పెద్ద బార్డర్ అమ్మా, సిల్వర్ బార్డర్, చాలా పెద్ద బార్డర్. పైన చిన్న బార్డర్ ఇచ్చారు. ఫస్ట్ నేను కూడా చూసి ఏంటబ్బా అనుకున్నాను, కానీ అట్లా పెట్టుకున్న తర్వాత చాలా నచ్చిందనమాట. సో స్లీవ్ కూడా ఫుల్ వచ్చేసింది, ఇది లాంగ్ స్లీవ్స్కి బాగుంటుంది. సో సిల్వర్ ఫ్యాషన్ కదా, ఇప్పుడు మీకు చూపించబోయేవన్నీ అలానే ఉంటాయి, గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అనమాట. ఏ శారీకి ఆ శారీ ప్రత్యేకమ్మా. సో ఇవి చూపించబోయే ముందు నేను ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను. జనరల్గా ప్లెయిన్ విత్ బార్డర్స్ కూడా మనం ఏమనుకుంటామంటే ఏం బాగుంటాయి అనుకుంటాం, లైట్ వర్క్ చేసుకున్నా బాగుంటాయి, లేదా మనము మన చైన్స్ లేదా నెక్లెస్లు మార్చే కొద్దీ కూడా బాగుంటాయి. ఇప్పుడు నేను సన్న నల్ల పూసల దండ వేసుకున్నానమ్మా, మీకు నెక్స్ట్ ఒక కొంచెం పెద్ద బీడ్స్ దండ వేసుకొని కనిపిస్తాను. మీరు అప్పుడు మ్యారేజెస్కి కూడా కట్టుకెళ్ళొచ్చమ్మా, చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుందో చూడండి. సో జెమ్స్ చైన్ వేసుకున్నాను కదా, చూడండి గ్రాండ్గా ఉంది. సో మ్యారేజ్కి కూడా కట్టుకొని వెళ్ళొచ్చమ్మా కదా, పట్టు చీరలే కట్టాలని ఏముంది, ఇలాంటివి కూడా కట్టుకొని వెళ్ళచ్చు. చక్కగా సిల్క్ శారీ, బార్డర్ ఉంది, దానికి తగ్గట్టుగా జ్యువెలరీ అన్నమాట. అలానే స్టైల్గా పార్టీస్కి కూడా కట్టుకెళ్ళచ్చు, చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు చూడండి, ఒక చిన్న చోకర్ పెట్టుకున్నాను, స్టైల్గా పార్టీస్ కట్టుకెళ్ళచ్చు. ఇది సేమ్ శారీమా, మీరు పెట్టుకునే జ్యువెలరీని బట్టి కూడా మామూలు ఉంటుంది. ఇందాక సన్న నల్ల పూసల దండ వేసుకున్నప్పుడు సింపుల్గా ఉండింది. సో గెట్ టుగెదర్స్ కూడా కట్టుకెళ్ళచ్చు, పెద్దది వేసుకున్నప్పుడు, జెమ్స్ చైన్ వేసుకున్నప్పుడు, మ్యారేజెస్కే కట్టుకెళ్ళచ్చు. ఇలాంటివి పెట్టుకుంటే చిన్న పార్టీస్కి వెళ్ళిపోవచ్చుమా. సో ఈ ఫంక్షన్కి ఈ సారీ కట్టుకోవాలి అని స్ట్రిక్ట్గా రూల్ ఏం లేదు కదా. నేనైతే హ్యాండ్లూమ్స్ కూడా మంచి మంచివి పెళ్ళిళ్ళకి కూడా కట్టుకొని వెళ్ళిపోతాను, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి సమ్మర్ సీజన్లో అనమాట. కాకపోతే దాన్ని బట్టి కొంచెం జ్యువెలరీ వేసుకుంటాను అనమాట. సో డిఫరెంట్గా ఉంటాము, మనకు కన్వీనియంట్గా ఉంటుంది, చూసేవాళ్ళకి ప్లెజెంట్గా ఉంటుంది కదా. సో ఇలా అమ్మా, అంటే మీకు తెలియదని కాదు, నా వ్యూస్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. కొంతమంది అడుగుతూ ఉంటారు, మ్యామ్ ఎలాంటివి పెట్టుకోవాలి, ఎలాంటివి కట్టుకోవాలి అని చెప్పేసి, వాళ్ళ కోసం అనుకోండి. సో ప్రతి వీడియోలో ఇలాంటి ఒక చిన్న టిప్ చెప్తానమ్మా. ఇప్పుడు ఇలాంటి శారీస్ చూపిస్తాను, ఎందుకంటే నేను కట్టుకున్న తర్వాత బాగున్నాయని అంటూ ఉన్నారు. నేను పిక్ చేసే ప్రతి శారీ నా ఇష్టంతో చేసేదమ్మా, నేను చాలా ఇష్టపడి తీస్తానన్నమాట. కానీ మీరు కట్టుకుంటే కూడా అవి చాలా అందంగా ఉంటాయి, అప్పుడు మీకు అంత బాగున్నట్టు అనిపించదు. ఎవరైనా కట్టుకున్న తర్వాత చాలా బాగున్నట్టు అనిపిస్తాయన్నమాట. ఇలాంటిది చూడండి, చాలా మంచి కాంబినేషన్. దీన్ని మీకు కోడ్ కూడా చెప్తానమ్మా, మీరు కావాలనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లింక్లో చూడొచ్చు, లలితారెడ్డి సారీ స్టైల్స్ అన్నమాట. సో దీని కోడ్ వచ్చేసి P29 మా, ఇది కూడా సేమ్ 5800. ఇప్పుడు మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను, చూడండిమా. మంచి రెడ్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్, మ్యాంగో ఎల్లో, సేమ్ బ్లౌజ్ అన్నమాట. కాకపోతే బార్డర్ పైకి పెట్టేశాము, పెద్ద బార్డరు, చిన్న బార్డర్ కిందకు పెట్టాము. రెండు డిఫరెంట్ కాంబినేషన్ మా. ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లోకి పింక్ పళ్ళు, పింక్ బార్డర్. దీనికి వచ్చేసి మంచి రెడ్కి మస్టర్డ్ ఎల్లో పళ్ళు, మస్టర్డ్ ఎల్లో బ్లౌజు. ఇది వచ్చేసి P28, దీని నంబరు P28. ఇది P29, రెడ్ కాంబినేషన్ది P29 మా. మీరు ఆర్డర్ పెట్టాలనుకున్నప్పుడు కోడ్ కూడా చెప్పండి మా, మాకు ఈజీగా ఉంటుంది.
చాలా డిఫరెంట్ కాంబినేషన్ మా. ఇది వంగపువ్వు కలర్ డబుల్ షేడ్, మంచి బార్డరు. సో ఇది చూడండి, ఇది బ్లౌజ్ సేమ్ పళ్ళు మా, పళ్ళు లైన్స్ వచ్చింది. P20 కోడ్ మా, దీని ప్రైస్ 4000 మా. ఇది కూడా 4000 మా, మంచి బ్లూకి జామున్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్. సో దీని ప్రైస్ 4000. ఇది దీని కోడ్ వచ్చేసి P25 మా. అంత లైన్స్ వచ్చాయి, బ్లౌజ్ కూడా చూడండి లైన్స్. ఇది పళ్ళు చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. సేమ్ శారీ మా, 4000, P27. ఇది మంచి గ్రీనిష్ యెల్లోకి పింక్ కలర్ అన్నమాట. సో చాలా ఫ్యాన్సీగా ఉందా బ్లౌజ్ చూడండి, లైన్స్ వచ్చింది, హాఫ్ లైన్స్ వచ్చింది చూడండి. స్ట్రైకింగ్ కాంబినేషను, గ్రీన్ అండ్ రెడ్కి గ్రీన్ పళ్ళు అమ్మా. మన ట్రెడిషనల్ కానీ చాలా అందంగా ఉంటుంది ఎప్పుడు కట్టుకున్నా కానీ. సో ఇది కూడా 4000 అమ్మా. P19 దీని నంబరు. సో పెద్ద బార్డరు, సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ అనమాట. జస్ట్ ప్లెయిన్ మా ఇది, మీరు కావాలంటే పెయింటింగ్ చేయించుకోవచ్చు, ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు, జస్ట్ ఇట్లా డిఫరెంట్ బ్లౌజ్ కుట్టించుకున్నా కానీ అట్లనే వేసుకోవచ్చు. సో బ్యూటిఫుల్ కాంబినేషన్ మా, మంచి ఆరెంజ్కి ప్యారెట్ గ్రీన్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ మా, 4000. P17 ఇది కోడ్, జస్ట్ ప్లెయిన్కి పెద్ద బార్డర్ మా. ఇది కూడా ప్యూర్ సిల్క్ ఆర్గంజా మా, పెద్ద బార్డరు, ప్యారెట్ గ్రీన్కి బ్లూ, బ్యూటిఫుల్ కాంబినేషను. P16 మా ఇది, 4000 ఇది. ఇది బ్లాక్ మీద సన్న లైన్స్ ఉన్నాయమ్మా, పెద్ద బార్డర్ డిఫరెంట్గా ఉంది. ఇది చూడండి, ఇది మెహందీ గ్రీన్కి పళ్ళు, ఇది బ్లౌజ్ ఇది అనమాట. సేమ్ అదే ప్రైస్ మా, 4000. P22 దీని కోడ్. సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూపించబోతున్నాను మా, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. నేను మన లైఫ్ స్టైల్ వీడియోలో నేను ఇలాంటి శారీ కట్టుకున్నాను, అంటే ఒక ఎల్లోకి రెడ్ కలర్ బార్డర్ బుట్ట చేతులు పెట్టి. ఇంట్రెస్ట్ ఉంటే మన లైఫ్ స్టైల్లో ఒక 6 వీక్స్ బ్యాక్ చూడండి, ఆ వీడియో ఉంది. ఇవి లైట్ వెయిట్ మా, సో చాలా బాగుంటాయి, ఎలిగెంట్గా ఉంటాయి, ఎవరికైనా బాగుంటాయి, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా, మీరు కుట్టించుకునే బ్లౌజ్ స్టైల్ని బట్టి. సో ఇది నేను డిస్ప్లే చేసి చూపిస్తాను మీకు. దీని ప్రైస్ వచ్చేసి 4900 మా. P41 ప్యూర్ కోరా కాటన్ మా, ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది, వెయిట్లెస్ అసలు. ఇది మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. ఇది ఫ్యాన్సీ ఆర్గంజమ్మ, మంచి పెయింటింగ్ శారీ లాగా ఉంది, కంప్యూటర్ పెయింటింగ్ ఇది. సో శారీ అంతా కూడా ఇలానే ఉందా చూడండి, మొత్తం మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. సేమ్ స్మాల్ లీవ్స్ బ్లౌజ్ వచ్చింది, సేమ్ మోటివ్స్ది. 2100 మా ఇది. సో చాలామంది మామూలు రేంజ్లో కావాలంటూ ఉన్నారు కదా, వాళ్ళ కోసంగా చూపిస్తున్నాను ఇవి నేను. సో P47 దీనికి కోడ్ సో 3 షేడ్స్ ఉన్నాయి మా దీంట్లో, మీకు చూపిస్తాను. ఇది P47. సో ఇది గ్రే కలర్ మా చూడండి, కొంచెం వేరే ఫ్లోరల్ ప్రింట్. ఇది గ్రే కలర్కి మళ్ళీ స్మాల్ మోటివ్స్తో బ్లౌజ్ అనమాట, బ్యూటిఫుల్గా ఉంది. ఏ సారీ పట్టినా కానీ చాలా బాగుంది, ముఖ్యంగా పిల్లలకి, టీనేజర్స్ నుంచి యూత్కి చాలా బాగుంటుంది మా. 2100 ఇది, ఓకేనమ్మా. అలానే ఇంకొక షేడ్ లైట్ క్రీమ్ కలర్ అని చెప్పను కానీ ఇది ఏం కలర్ నాకు కూడా కరెక్ట్గా తెలియడం లేదు. నేను ఫస్ట్ ఇదే శారీ చూసి భలే ఇంప్రెస్ అయ్యాను, చాలా నచ్చింది. సో సేమ్ ప్రైస్ మా, ప్రైస్ 2100. ఇది P49 ఇది. సో ఇది చూడండి, దీనికి బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మా చిన్నప్పుడు ఇలాంటి శారీస్ రాలేదు మా, నాకైతే చాలా నచ్చాయి. కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది మెటీరియల్,
కానీ మనం స్టెప్స్ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. నా ఏజ్ వాళ్ళకి కష్టం, కానీ 30-35 ఇయర్స్ లోపల వాళ్ళ వరకు చక్కగా కట్టుకోవచ్చు. బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చూడండి క్లోజప్లో చూడండి. దీని కోడ్ వచ్చేసి చెప్పాను కదమ్మా 49, P49 ఇది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మా మీకు, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పెయింటింగ్. ఇది బ్లౌజ్ మా, పళ్ళు ప్లెయిన్ వచ్చింది. సో మీకు ఫుల్ సారీ డిజైన్ ఎలా ఉంటుందో కూడా తిప్పి చూపిస్తాను, ఉండండి. ఇలా అన్నమాట, చాలా ఎలిగెంట్గా ఉంటుంది మా కట్టుకుంటే. ప్రతిసారి అలానే ఉంది ఇది, ఏదైనా కానీ పేస్టల్ కలర్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. బెనారస్ జూట్ సారీస్ మా ఇవి, చూడండి మంచి గ్రీన్కి పింక్ బార్డరు. నేను నా మీదే పెట్టుకొని చూపిస్తానమ్మా. దీని కోడ్ వచ్చేసి V8 4500 మా. ఇది బార్డరు, పెద్ద బార్డర్ వచ్చింది. పళ్ళు చాలా మంచి కాంబినేషన్ మా, పేస్టల్ పింక్. సో గ్రీన్ చాలా మంచి గ్రీన్, దానికి పళ్ళు మా, బాగుంది కదా. సో బ్లౌజ్ కూడా సేమ్ పింక్ వస్తుంది మా మీకు. సో ఇలా టిష్యూ వచ్చింది మొత్తం బ్లౌజ్. ఎవరికైనా సూట్ అవుతుందిమా, పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు, పిల్లలు కట్టుకోవచ్చు. బ్యూటిఫుల్ కాంబినేషన్, అసలు గ్రీన్ అనేది చాలా బాగుంది. ఇలానే ఇంకొక 3 షేడ్స్ ఉన్నాయమ్మా నా దగ్గర, దాని కోడ్ చెప్తాను మీకు. సేమ్ ఇలానే ఉంటాయన్నమాట పళ్ళు. మొత్తం ఓపెన్ చేయను కానీ మీకు చూపిస్తాను, కాంబినేషన్ చూపిస్తాను. సో ఇది కూడా ఇంకొక సారీ, మంచి బ్లూకి ఆరెంజ్ మా, గోల్డ్ స్పాట్ ఆరెంజ్ అంటారు కదా, చాలా అంటే చాలా బ్రైట్గా ఉంటాం ఈ ఆరెంజ్లో. బ్లూ కూడా చాలా మంచి బ్లూ మా, టర్కిష్ బ్లూ. సో అంతా మోటివ్స్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి, టిష్యూ బ్లౌజ్ ఇది, సేమ్ మా, అదే ప్రైజ్ 4800. కోడ్ నెంబర్ చెప్తాను మీకు, 4500 మా, సారీ 4500 V6 ఇది. అలానే ఎల్లో, ఎల్లో కూడా చాలా దేనికి అది స్పెషల్ మా, అంటే ఒకటొకటి బాగుందని చెప్తున్నాను కానీ ప్రతి ఒక్కటి స్పెషల్గానే ఉంది. చూడండి అసలు బాగా మెరిసిపోతాం ఎల్లోలో. కాకపోతే కొంచెం డార్క్ కాంప్లెక్షన్ వాళ్ళకి కొంచెం ఆలోచించి తీసుకోవాలి. మిగతా వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చుమా అంటున్నాను, ఏమనుకోకండి, అడుగుతున్నారు కదా నన్ను ఏ కలర్కి ఏది బాగుంటుంది అని. కొంచెం డార్క్గా ఉన్న వాళ్ళకి మాత్రం ఇది మరీ వేరేగా ఉంటుంది, కాబట్టి మామూలు వాళ్ళు ఎవరైనా కానీ తీసుకోవచ్చు. ఇదిగోండి మంచి పింక్ బార్డరు, పళ్ళు ఇది, బ్లౌజ్ సేమ్ అలానే. ఇదిగోండి పళ్ళు కదా, ఎల్లో కూడా చాలా బాగుందిమా. ఇది ఇంగ్లీష్ కలరు, పేస్టల్ గ్రీన్ కానీ మంచి పింక్ పళ్ళు ఇచ్చాడు, బార్డర్ ఇచ్చాడు. సో బాగా అట్రాక్టివ్గా ఉంది చూడండి. సో ఇది సారీ కలర్ మా, అంటే డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఈ బ్లౌజు ఈ బార్డర్ వలన చాలా బాగుంటుందన్నమాట. కొంచెం గాడి కలర్స్ వద్దనుకున్న వాళ్ళు, కొంచెం డిఫరెంట్గా పేస్టల్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళచ్చు. ఇది వచ్చేసి V7 మా, 4500. ఎల్లో కలర్ వచ్చేసి
V9 4500. Last two pichina four sarees 4500. ఇది కూడా చాలా స్పెషల్ అండి. చాలా చూపించాను మా సారీస్. సో ఈ వీడియో ఇంకా ఇంతటితో ఆపేద్దాము. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని సారీస్ చూపిస్తాను. మీకు ఇంకేదన్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను తప్పకుండా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మా. సో ఇన్స్టాగ్రామ్లో వీటి పిక్స్ చాలా ఉన్నాయమ్మా, చాలా వాటికి ఉన్నాయి. మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కానీ, ప్రైస్ గురించి ఇంకా ఏదన్నా కావాలన్నా కానీ మీరు క్వశ్చన్ చేయొచ్చు. అక్కడ మీరు క్వశ్చన్ అడగండి, కామెంట్ బాక్స్లో పెట్టండి, మీకు డౌట్ క్లియర్ చేస్తారు. అలానే ఏంటంటే చాలామంది మాకు ఇన్స్టాగ్రామ్ లేదు ఎలా చేయాలని అడుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఫోన్ నెంబర్ ఇస్తూ ఉన్నామ్మా. సో ఫోన్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు వాళ్ళకి. సో మీకు కంఫర్టబుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో క్లియర్గా ఉంటుందమ్మా, మీకు ఎలా తీసుకోవాలి, ఎలా పే చేయాలి అనేదంతా వాళ్ళే చెప్తారమ్మా. సో ఇన్స్టాగ్రామ్ లింక్ మీరు ఫాలో అయితే మీకు సరిపోతుంది ఉన్న వాళ్ళకి, లేదంటే మీరు కాల్ చేయొచ్చమ్మా, ఫోన్ నెంబర్ ఇస్తూ ఉన్నాను. ఓకేనమ్మా, ఇంకా వీడియోలో మళ్ళీ కలుస్తాను.